వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలు ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎమ్మెల్సీ ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే ఇద్దరు దళిత నేతలే కానీ వారిద్దరికి అస్సలు పడదు మాటల తూటాలతో గులాబీ కోటలో కలకలం సృష్టిస్తున్నారు తప్పు చేయలేదు తలవంచను అని ఒకరంటే సీఎం కేసీఆర్ కు వీర విరేయుడిని అంటూ తానే అంటూ మరో నాయకుడు అంటున్నారు ఊరుగల్లు గులాబీ కోటలో రాజకీయ దుమారం రేపుతున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు ఏంటా కథ వాచ్ ది స్టోరీ ఊరుగల్లులోని స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తోంది అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు సవాళ్లు ప్రతిసవాళ్లు కామనే కానీ స్టేషన్ గణపూర్లో అధికార బీఆర్ఎస్ నేతల మధ్యనే కొంతకాలంగా పొలిటికల్ కోల్డ్ వార్ సాగుతోంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో రాజకీయాలు సాగుతున్నాయి గతం నుంచి రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికీ ప్రస్తుతం అధికార బీఆర్ఎస్లోనే ఉంటూ అంతర్గత విభేదాలతో రగిలిపోతున్నారు ఒకరిపై ఒకరు సందర్భోచితంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు కడియం శ్రీహరి సంయమనంతో రాజకీయ చక్రం తిప్పుతుండగా రాజయ్య మాత్రం దూకుడుగా వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టిస్తున్నారు లింగాల ఘనపురంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఎప్పుడూ తప్పు చేయను ఎవరికీ తలవంచను ఆత్మగౌరవాన్ని చంపుకుని పాదాభివంతనం చేయనని స్పష్టం చేశారు ఇటీవల కేసీఆర్ కు రాజయ్య పాదాభివంతనం చేయడంతో తప్పు చేసిన వాళ్లే తలవంచి పాదాభివంతనం చేస్తారంటూ చేసిన కామెంట్స్ రాజయ్యను ఉద్దేశించి చేసినవనే చర్చ జరుగుతోంది ఆ తర్వాత రాజయ్య సైతం తానేమీ తక్కువ కాదని కొత్తకొండలో శ్రీహరిని ఉద్దేశించి స్టేషన్ ఘనపూర్ టికెట్ నాదే గెలుపు నాదేనని స్పష్టం చేశారు కేసీఆర్ నిర్ణయాలకి ఆయనకు వీర విధేయుడు ఎవరంటే తానేనని త్యాగం చేసిన వ్యక్తిని కూడా తానేనని చెప్పుకొచ్చారు ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయన్నారు ఈ కామెంట్స్ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది మళ్ళీ సిట్టింగులకే సీట్లంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో రాజయ్య వర్గం సంబురంగా ఉంటే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే ఆయన అనుచరుడు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మచ్చలేని నేత కడియం శ్రీహరికే స్టేషన్ గణపూర్ టికెట్ రాబోతోందని ఆయన వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు స్టేషన్ గణపూర్ నియోజకవర్గం నుంచి చరిష్మా ఉన్న నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మింగుడు పడడం లేదు టార్గెట్ స్టేషన్ గణపూర్ టికెట్ అన్నట్లు కడియం శ్రీహరి పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఎమ్మెల్యే రాజయ్య పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం సంతృప్తిగా లేరని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మా సారికి టికెట్ వస్తుందంటూ కడియం వర్గీయులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు కడియం రాజకీయ వైఖరి ధోరణి కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ఉంటున్నాయి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడమే కాదు అన్ని కార్యక్రమాల్లోనూ కడియం హవా కనిపిస్తోంది రాజయ్య వర్గం నుంచి కొంతమందిని ఇటీవల కడియం వైపు తిప్పుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి తన అనుకూలతను అధిష్టానానికి చాటేందుకే కడియం అవుట్ రైట్ స్ట్రాటజీతో స్పీడ్ పెంచినట్లుగా పార్టీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు ఒకే వరలో రెండు కత్తులు ఇమడం అన్నట్లుగా స్టేషన్ గణపూర్లో ఇద్దరే రాజకీయ పరిస్థితి తయారైంది స్టేషన్ గణపూర్ టికెట్ కోసం ఇద్దరు నేతలు ఆధిపత్య ప్రదర్శనలకు దిగుతుండటంతో పార్టీ శ్రేణులు రెండుగా చీరిపోయాయి వీరి వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కేడర్ ఆందోళన చెందుతోంది ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ తమ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఘన్పూర్ కేడర్ కోరుతోంది.